ఐక్యమత్యంతో పేద ప్రజలకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్న అచ్యుతాపురం గ్రామ పెద్దలు. పెద్దపూడి మండలం అచ్యుతాపురం త్రయం గ్రామంలో లాక్డౌన్ కారణంగా జీవనోపాధి కొరకు ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు గ్రామస్తులంతా కలిసి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి తమ వంతు సహకారాన్ని అందిస్తూ పలువురి ప్రశంసలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెండం శ్రీను మాట్లాడుతూ, మానవ సేవే భగవత్ సేవగా భావించి ప్రతి ఒక్కరూ వారి యొక్క సహాయ సహకారాలను అందించాలని, అన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఇటువంటి మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా వ్యాధి ప్రబలకుండా రేయింబవళ్లు కృషి చేస్తున్న పోలీస్ సిబ్బందిని, వైద్య సిబ్బందిని, అన్ని రకాల రంగాల వారికి తమ యొక్క ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుండా ఈశ్వరరావు, సానా రామకృష్ణ, బందర్ సత్యబాబు, అడబాల సత్తికొండ, అడబాల బుచ్చిరాజు, పోతిరెడ్డి సూరిబాబు, కర్రి సత్యనారాయణ, దావులూరి శ్రీనివాస్, అడబాల వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు. పెదపూడి మండలం ఏపిత్రయం గ్రామంలో కరోనా వైరస్ కారణంగా ఎవరు పనుల్లోకి వెళ్ళక నిత్యావసరాలు దొరక చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళని పేదవాళ్ళందరినీ గుర్తించి ఏపిత్రయం గ్రామ పెద్దలు మరియు మా మిత్ర బృందం అందరూ కలిపి దందాలు తీసుకుని కూరగాయలు, మొత్తం 13 రకాల కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్, పంచదార, కోడిగుడ్లు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, మొత్తం అలా 13 రకాలు పేదవాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ప్రతి ఒక్కరూ ఇది స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన దాతలు కూడా వచ్చి ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా ఇవ్వమని మనస్ఫూర్తిగా అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. చెప్పండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కరోనా వచ్చినప్పటి నుంచి రాత్రి పగలు ఎంతో కష్టపడి డాక్టర్లు, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు వీళ్ళందరూ కూడా చాలా కరోనా వ్యాధి వచ్చినప్పటి నుంచి కూడా రాత్రి పగలు చూడకుండా డాక్టర్లు, పోలీస్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికులు మరియు వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా రాత్రి పగలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుడ్లు పెట్టలేదు, గుడ్లు పెట్టలేదు, గుడ్లు గుడ్లేదా ఇచ్చా ఇచ్చాను చేస్తాడు.